థ్యాంక్ యూ జీసస్ కదా ఎంతమంది వాగ్దాన జనులు ఇక్కడ ఉన్నారో ఒకసారి చేయి చూపిద్దామా ఎంతమంది వాగ్దానాన్ని కలిగి ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నారు ఆమేన్ వాగ్దానాన్ని కలిగిన ప్రజలను అపవాది ముట్టగలతాడా ముట్టగలతాడా చెప్పండి వాగ్దానం కలిగిన వారిని ఎవరైనా ఓడించగలతారా ఓడించలేరు ఇశ్రాయేలుతో ప్రభు ఉండి ఏ రకంగా నడిపించి అద్భుతాలు చేసినాడో ప్రభు వాగ్దానాన్ని కలిగిన మనందరి జీవితాలలో కూడా ప్రభు అదే కార్యము చేస్తాడు ఆమే మీ పక్క వారితో చెప్పండి నేను వాగ్దానం కలిగిన వ్యక్తిని అని నేను వాగ్దానము కలిగిన వ్యక్తిని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆ మాట చెప్తా ఉంటేనే ఆ మాట చెప్తా ఉంటేనే అపవాదికి ఏమవుతుంది 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 భయం మొదలవుతుంది హల్లెలూయా భయం మొదలవుతుంది నుండి బయటకు వచ్చేయాలనుంది కదా విజయముతో అప్పు అంటే అప్పు నుండి బయటకు వచ్చేయడం రుగ్మత అంటే రుగ్మత నుండి బయటకు వచ్చేయడం సమస్యలు అంటే సమస్యల నుండి బయటికి వచ్చేయడము శద్రక్ మేషక్ అబద్నెగోలని ఆ మంటలో వేసినప్పుడు వారి చేతికి ఉన్న సంకెళ్ళను ఆ మంట కాల్చింది కానీ వారిని ఏమీ చేయలేకపోయింది ఎందుకు వాగ్దానాన్ని కలిగిన ప్రజలు కాబట్టి వాగ్దానాన్ని కలిగిన యవనస్తులు కాబట్టి అంతేకాక ప్రభు ఆ మంటలో వారితో ప్రత్యక్షమైనాడు రాజుకి కనబడ్డాడు నేను నా బిడ్డలతో ఉన్నానని ప్రభు ప్రత్యక్షమైనాడు ప్రభు ముఖాన్ని రాజు చూడగలిగినాడు ఎందుకు ప్రభు ప్రత్యక్షమైనాడు మంటల్లో వారు నేస్తున్నప్పుడు అనంటే వారితో ప్రభు వాగ్దానాన్ని చేసుకున్నాడు కాబట్టి ఆమేన్ ఎంత భయంకరమైన శ్రమ ఎదురొచ్చినా కూడా ప్రభు వారి పక్కన ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై ఏం చేసినాడు వారిని కాపాడినాడు ఎట్లాగైతే మంటల్లోకి పోయినారో అట్లాగే బయటకు వచ్చినారు ఆ పొగ వాసన లేదు కాలిన వాసన లేదు బట్టలు కానీ వెంట్రుకలు కానీ ఎక్కడ కాలిన సూచన లేదు ఎందుకు ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభు వస్తాడు వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభు ప్రత్యక్షమవుతాడు వారు ఏమన్నారు దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు ఆయన తప్పించకపోయినా పర్వాలేదు మేము మాత్రం ఇంకొక విగ్రహానికి లేక అన్య దేవతలకు మేము మొక్కము అని వారి విశ్వాసాన్ని ప్రకటించారు ప్రకటించినప్పుడు ఏం జరిగింది ప్రభు ప్రత్యక్షమైనాడు నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక దైవజనం గురించి విన్నాను ప్రభు ఆయనతో మాట్లాడి ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉంటే ప్రభు ఆయనతో మాట్లాడి ఆయనని ఒక తెలియని కొత్త ప్రదేశానికి పొందని ఒకరోజు రాత్రి ప్రభు ఆయన దర్శించి అక్కడ స్తంభాన్ని స్థాపించి నేను అనేకులను మీ తట్టు నడిపిస్తాను నా వాక్యాన్ని బోధించి వాళ్ళని బలపరచని చెప్తే ఆ దైవ సేవకుడు దేవుని మాటకు లోబడి ఆయన తెలియని ఒక గ్రామానికి పోయి అక్కడ ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకొని అక్కడ వాక్యం చెప్పడం మొదలుపెట్టినాడు అది కొన్ని నెలల్లోనే వేలాది సంబంధం మారిపోయింది 5, 10, 25, 30, 40, 100, 200 అట్లా వేల మంది రావడం మొదలైపోయింది అయితే ఆ వేల మంది రావడం మొదలైనప్పుడు అక్కడ ముగ్గురు రౌడీలు ఓకే ముగ్గురికి నచ్చలేదంట ఒక ఆయన బాగా డబ్బున్న ఆయన ఒక ఆయన రౌడీ ఇంకొక ఆయన అధికారి వాళ్ళ ముగ్గురు అన్నారంట ఈ వ్యక్తి ఇక్కడ అనేకులను ప్రభు అయిన యేసు పట్టు తిప్పుతా ఉన్నాడు ఈయన రోజు ఈరోజు చివరి రోజు అయిపోవాలా ఈయన చంపేయాలి ఈరోజు అని చెప్పి కొందరు రౌడీలను ఎంత తీసుకొని ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పోయి మాట్లాడినట్టు చేస్తూ చేస్తూ ఆయన ఇంకొట్టడం ప్రారంభించినారు నీ ఊరేదో నీ పేరేదో ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వచ్చి ఇంతమందిని మారుస్తున్నావా నువ్వు ఇవన్నీ చేయొద్దు ఇక్కడ అని కొడుతూ కొడుతూ బాగా అంతా ముఖమంతా బలగొట్టేసినారు రక్తం మారుతా ఉందంటే నోట్లో నుండి చేతిలో నుండి ముక్కులో నుండి కళ్ళలో నుండి ముఖమంతా రక్తం రక్తం అయ్యేటట్టు కొట్టినారు కొట్టి దాంట్లో ఉన్న ఒక వ్యక్తి అప్పటికీ తృప్తి పొందక పక్కకున్న ఒక పెద్ద రాయి తీసుకొని ఆయన తల మీద వేయడానికి సిద్ధమైనాడట ఆయన తల మీద వేసి చంపేద్దాం ఇంకెక్కడితో ఈ సమస్య పోతుందని ఆ రాయి ఆయన ఎత్తిన వెంటనే పరలోకం నుండి వెలుగు ప్రత్యక్షమై ఆ వెలుగులో ప్రభు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడంట
వచ్చి ఆయనని లేపి వాళ్ళ తట్టు చూసినాడంట. చూడగానే ఆ రాయి తీసి కింద పడేసినాడు. ఆయన పడేసి ఆ ముగ్గురు ఎవరైతే ఆయన చంపనీకి ప్రయత్నించి వేరే వాళ్ళని తెచ్చినాడో ఆ ముగ్గురు ఆయన ముందు మోకరించి మీ జోలికి రామేమి, మమ్మల్ని క్షమించు అని క్షమాపణ అడిగి అసిస్టెంట్ పాస్టర్లు అయిపోయినారు ఆయనకి. ఆ ముగ్గురు ఇప్పటికే ఆయన కింద అసిస్టెంట్ పాస్టర్లుగా పనిచేస్తున్నారు. ఆయన నీ నొప్పి ఆయన ప్రాణాన్ని తీసేద్దాము అని అనుకునేసరికి ప్రభు ఎక్కడి నుండి పైనుండి వచ్చి ప్రత్యక్షమైనాడు. వాగ్దానంలో అంత శక్తి ఉంది, వాగ్దానంలో అంత మహిమ ఉంది. దేవుడు ఒకరికి వాగ్దానం చేసినాడు, నేను నీతో ఉంటాను బిడ్డ, ఏది వచ్చినా నేను చూసుకుంటానని ఒక మాట అన్నాడు అనుకో, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు. నువ్వు ఒంటరి వాడు ఎప్పుడైతావంటే ప్రభు గురించి ఎన్నిసార్లు విన్నా కూడా నువ్వు వాగ్దాన ప్రజవని నువ్వు తెలుసుకోకపోతే, నీ పట్ల దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి పెట్టినాడు అని తెలుసుకోకపోతే నువ్వు ఒంటరి వాడు అవుతావు. ఇజ్రాయిలీని హతమార్చాలని ఎన్నో సంవత్సరాలుగా, ఇప్పుడు కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇజ్రాయెల్ కంటే 10 రెట్లు పెద్ద దేశాలు కూడా ఇజ్రాయెల్తో పోరాడి ఇజ్రాయెల్ని నిర్మూలన చేద్దామని ఈ రోజుకి కూడా పాలస్తీనా, సౌదీ, వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా బాంబులు వేస్తూ ఉన్నాయి, యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఆ పక్క దేశాలు నాశనం అయిపోయినాయి కానీ ఇజ్రాయెల్ని మాత్రం దేవుడు ఇంకా కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడబడుతుంది అని అంటే ఇప్పటికీ ఆ వాగ్దానం వారి పట్ల పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ దేవుడు ఆయన మాట పట్టుకొని వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని దేశాలు వారికి వ్యతిరేకంగా లేచినా కూడా ఇజ్రాయెల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, కాపాడుతాడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. సో మోషే ధర్మశాస్త్రం కిందనే దేవుడు ఇచ్చిన వాగ్దానం అంత బలంగా నెరవేరితే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, నూతన నిబంధన ద్వారా మనకి ఇవ్వబడ్డ వాగ్దానాలు ఇంకెంత గొప్పవి, ఇంకెంత శక్తివంతమైనవి. ఆమెన్. అందుకే వాగ్దానాన్ని పట్టుకొని జీవించాలి. మనం వాగ్దాన ప్రజలం అనేది మర్చిపోకూడదు. మనకి దేవుడు వాగ్దానాలు చేసినాడు, మనతో ఉన్నాడు అనే విషయం ఎప్పుడు మరవద్దు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని రోషముగా విశ్వాసంతో ముందుకు సాగాల. ఆమెన్. హల్లెలూయా. ఇక నిన్న రోజు ధ్యానించినాము, వాగ్దానం లేని ఒక స్త్రీ, ఒక పాపంలో భయంకరమైన జీవితం జీవిస్తున్న ఒక స్త్రీ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాస వీరురాలుగా మారిపోయింది కదా. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో గ్రేట్ గ్రాండ్ పేరెంట్గా మారిపోయింది కదా. ఆమె ఆమె గురించి మొదటిసారి బైబిల్లో చదివినప్పుడు రాహాబు అనే వేశ్యాన్ని ఉంది, కానీ చివరిసారిగా బైబిల్లో చదివినప్పుడు ఏముంది తెలుసా? విశ్వాస వీరురాలైన రాహాబు అని ఉంది. వాగ్దానము ఒక స్త్రీ జీవితాన్ని తలకిందులుగా మార్చింది, తలకిందులుగా మార్చేసింది. అయితే నీలో ఉన్న వాగ్దానం అంత శక్తివంతమైంది. ఏదైనా నిన్ను ముట్టుకుంటే, నీలో ఉన్న దేవుని వాగ్దానాన్ని ముట్టుకుంటే దాని జీవితము తలకిందులు అవ్వాలా, వారి జీవితాలు తలకిందులుగా మారిపోవాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో నిన్న రోజు వాగ్దానం లేని దేవుని ప్రజలకు శత్రు అయిన ఎరికోకి చెందిన ఒక భయంకరమైన స్త్రీ జీవితము వాగ్దానాన్ని పట్టుకుంటే మారిపోయింది కదా. సో ఈరోజు దేవుని గురించి కొంతసేపు ధ్యానించబోతున్నామంటే వాగ్దానాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? నశించిపోతా ఉన్నారు. వాగ్దానం ఉన్నవాడు చనిపోతున్నాడు. వాగ్దానం కలిగి కూడా ఆ వాగ్దానాలు నెరవేరకుండగా ఏది నిన్ను ప్రభు మహిమ చూడకుండా ఆటంకపరుస్తుందో ఆ విషయాలు కొన్ని మనం ధ్యానిస్తాం ఈరోజు. ఆమెన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే. చంపబడాల్సిన ఒక ఆమె వాగ్దానాన్ని పొందుకొని బ్రతికిపోయింది. బ్రతకాల్సిన వాడు వాగ్దానాన్ని మరిచి, వాగ్దానాన్ని పక్కకు పడేసి చనిపోయినారు. ఓకే. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఓకే చాలమ్మా. అయితే ఇది దేని గురించి రాయబడింది అంటే, ఇది మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ మొత్తం వచనాలు, ఆ చాప్టర్ అంతా మీరు చదివితే అనేక విషయాలు
ప్రభు మీతో మాట్లాడతారు, అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు, అనేక విషయాలు ప్రభు బయలుపరుస్తాడు. ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే, సిలోవు మందిరము ఇజ్రాయెల్లో ఒకప్పుడు మొత్తం ఇజ్రాయెల్ని కదిలించినటువంటి మహిమ కలిగిన ప్రత్యక్ష గుడారము లేదా మందిరము అని అర్థమవడానికి చెప్పుకోవచ్చు. సిలోవులో దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే ఆ మందిరాన్ని, దాంట్లో ఉన్న యాజకుని, మొత్తం దేశం నుండి ప్రజలు వచ్చి ఆ మందిరంలో దేవునికి, సజీవుడైన దేవునికి ప్రార్థన చేసుకునేవారంట. ఓకే, సమూయేలు కాలము, సమూయేలు ప్రవక్త పుట్టక మునుపు ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో దేవుని దర్శనాలు చాలా తక్కువ అంట. దేవుడు ప్రజలను దర్శించుట చాలా తక్కువ, అరుదు. ఇప్పట్లాగా వరాలు కానీ దర్శనాలు కానీ ప్రజలు కలిగేటివి కావు. చాలా ఒక 1000 మందికో 10,000 మందికో ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఒక కళ్ళనో దర్శనమో కలిగేది. అట్లాంటి దినాలలో దేవుడు ఏలీ అనే యాజకుని లేపినాడు. ఏలీ అనే యాజకుని ప్రభు లేపి షిలో అనే మందిరంలో ఆయనను పెట్టి ఇజ్రాయెల్ మొత్తాన్ని కదిలిస్తున్న రోజులు అవి. ఇజ్రాయెల్ మొత్తం కదిలిపోతుంది. ఎందుకంటే సమూయేలు తల్లి కూడా ప్రతి సంవత్సరము ఎంతో దూరం నుండి ఆ షిలో మందిరానికి వచ్చి అక్కడ దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి పోయేది. ఓకే, ఆమె ఎవరు? హన్నా. హన్నా వచ్చి ఏం చేసేది, ఆమెకి పిల్లలు లేరు, మనందరికి తెలుసు కదా, ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ ప్రార్థన చేసేది, కానుకలు అర్పించేవారు. ప్రభా, నాకు ఒక కుమారుణ్ణి, నాకు ఒక కుమారుణ్ణి అని అడుగుతూ ఉండేది. అంత మహిమ కలిగిన సంఘము, అంత మహిమ కలిగిన ప్రత్యక్ష గుడారంలోకి ప్రజలు వచ్చి ఆరాధించేవారు, ప్రభు నుండి జవాబులు పొందుకునేవారు. ఏలి పేరు దేశమంతటా కూడా ఫేమస్ అయిపోయింది. ఏలి పేరు దేశమంతటా మారుమోగింది. ఎందుకంటే దేవుడు ఆత్మీయ నాయకునిగా ఆ దేశానికి పెట్టి ఆయనని న్యాయాధిపతిగా కూడా వాడుకుంటున్న రోజుల్లో వాగ్దానాన్ని కలిగి ఉన్న ప్రజలు, వాగ్దానాన్ని కలిగి ఉన్న దైవ సేవకుడు, వాగ్దానాన్ని కలిగి ఉన్న ఆ టెబర్నాకల్ మందిరము, దాంట్లో ఒక చెడ్డ వార్త ఏంది అని అంటే, ఏలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు గురించి వాక్యం ఏం చెప్తా ఉంది, ఆ ఇద్దరు మంచివారా, యెహోవాను ఎరుగని వారు. ఒకసారి హల్లెలూయా చెప్దామా. యెహోవాను ఎరగని వారైనా కూడా వీళ్ళు ఏమైనారు అక్కడ, వీళ్ళ పని ఏంది అక్కడ, ఏమైపోయినారు, యాజకులుగా ఉన్నారంట. ఏలీ ప్రధాన యాజకుడు, ఏలీ కింద వీళ్ళిద్దరు చిన్న యాజకులు, అసిస్టెంట్ యాజకులు, అంటే పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ లాగా. అయితే ఏలీకి దేవుడు తెలుసు, ఏలీకి దేవుని భయం ఉంది, ఏలీకి వాగ్దానం ఉంది, ఏలీ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి. కానీ ఆయన కుమారులు ఇజ్రాయిల్లో పుట్టినప్పటికీ, వాగ్దానం కలిగి ఉన్నప్పటికీ, శత్రువులు వాళ్ళు ఎదుట నిలవలేనటువంటి గొప్ప ఉద్దేశాలు దేవుడు వాళ్ళ పట్ల కలిగి ఉన్నప్పటికీ, వాక్యంలో ఏం రాయబడిందంటే, వీళ్ళిద్దరు యాజకులైనా కూడా, అంటే దేవుని సేవలో ఉన్నా కూడా, ఆ మందిరంలో సేవ చేస్తున్నా కూడా, ఆ మందిరంలో జరగాల్సిందంతా జరిగిస్తూ కూడా, వాక్యంలో ఏముంది తెలుసా, వారు దేవుని ఎరుగని వారు అని ఉంది. ఒకసారి ఊహించండి, వాక్యం చెప్తున్నారు, వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు, వాళ్ళ బలు అర్పిస్తా ఉన్నారు, యాజకులుగా ఉన్నారు, ఉండి కూడా దేవుని ఎరగని వారంట. అర్థమవుతుందా పాసిబుల్ అయింది? దాని అర్థం ఏంటంటే, నీ దగ్గర పాస్టర్ అనే సర్టిఫికేట్ ఉంది, తెల్ల అంగీ ఉంది, పెద్ద సినిమ ఉంది మధ్యలో కదా, పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నావు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, అన్ని చేస్తున్నావు. నువ్వు ఇంటికి పోయి పక్కకు కూర్చున్న తర్వాత నీ గురించి నా సాక్ష్యం ఏంటంటే, నువ్వు దేవుని సేవలో ఉంటూ కూడా నీకు దేవుడు తెలియదు. దేవుని మందిరంలో ఉంటూ దేవుడు తెలియదు వీళ్ళకి. ఏం చేస్తామన్నారంటే, వీళ్ళు యాజకులు అయ్యుండి ఒకళ్ళు దేవులను యెహోవాకు కానుకలు ఇవ్వాలి అని తెచ్చినప్పుడు, ఆ కానుకలను దేవునికి అర్పించక మునిపే, వాటిని నీళ్ళలో వేసి ఉడకబెట్టక మునిపే, వీళ్ళు వచ్చేసి వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతున్నారంట. తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తా ఉన్నారు, యెహోవా కానుకలను దొంగలిస్తా ఉన్నారు, యెహోవా డబ్బుని దొంగలిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో చెప్పాలంటే యెహోవా డబ్బుని దొంగలిస్తా ఉన్నారు. అంటే యాజకులుగా ఉంటూ
దేశంలోనే పెద్ద సంఘములో పాస్టర్లుగా ఉంటూ వీళ్ళు చేసే పనులేంటి, దేవుని డబ్బు దొంగలిస్తా ఉన్నారు. అంటే దేవునికి ఇవ్వాల్సిన కానుకను ప్రజలు తీసుకొస్తే దేవునికి అర్పించక మునిపే వీళ్ళు దాన్ని తీసుకొని తినేస్తా ఉన్నారు, వీళ్ళు తినేస్తా ఉన్నారు. దాని తర్వాత ఇంకేం చేసినారని రాయబడి ఉందంటే వారి గురించి, సంఘంలో వచ్చి పనిచేసే స్త్రీలతో వ్యభిచారం చేసినారంట. ఏ మందిరంలో? యెహోవా మందిరంలో, దేశ మొత్తంలో ప్రధానమైన మందిరము. ఒక గొప్ప నాయకుని ఎన్నుకొని, ఒక గొప్ప న్యాయాధిపతిని అక్కడ ఎన్నుకొని అక్కడ పెడితే వీళ్ళు చేసే పని ఏంది? అక్కడ ముందు దేవునికి అర్పించిన కానుకలు తీసేసుకుంటున్నారు, రెండోది ఏం చేస్తా ఉన్నారు, విశ్వాసులు వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ విశ్వాసుల జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అంతలో హన్న వచ్చింది, ప్రార్థన చేసింది, ప్రభా నా కుమారుణ్ణి ఇస్తే నేను నీకు ఇచ్చేస్తానని కన్నీటితో ప్రార్థన చేస్తే ఏమీ చెప్పినాడు, దేవుడు నీ మాట విననుగాక, దేవుడికి జవాబు ఇచ్చినగాక అని ఆయన నోటితో పలికినాడు. ఆయన పలికిన వెంటనే ఏం జరిగింది? పరలోకం నుండి జవాబు వచ్చింది, ఆమె కుమారుణ్ణి కన్నింది. ఆయన పాలు తాగడం ఆపేసిన వెంటనే తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టింది. దేవుడు ఉన్నాడా? ఇజ్రాయెల్లో ఉన్నాడు. వాగ్దానం నడుస్తా ఉందా? నడుస్తా ఉంది. ఏలితో ఏలీ ద్వారా దేవుడు తన వాక్కుని విడుదల చేస్తున్నాడా? చేస్తున్నాడు. దేశమంతా మందిరానికి వస్తా ఉందా? దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన మందిరం అది మందిరము. కానీ ఆయన కుమారులు ఏం చేస్తా ఉన్నారు? యెహోవాను ఏం చేస్తా ఉన్నారు? ఎరగని వారిగా ఉండి యెహోవాను దూషిస్తున్నారు, యెహోవాను అవమానపరుస్తా ఉన్నారు, యెహోవాను దుఃఖపడుతూ ఉన్నారు. సమయాలు పెరిగినాడు, 8 సంవత్సరాలు అయినాడు. దేవుడు ఏలీతో మాట్లాడడం ఆపేసినాడు. దేవుడు వాళ్ళు ఎవరితో మాట్లాడడం ఆపేసి ఆ బాలుడు 8 సంవత్సరాలు అయినప్పుడు ఆ బాలుంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలీ కుమారులు భ్రష్టులు అయిపోయినారు, వాళ్ళిద్దరూ ఒకే రోజు చనిపోతారని చెప్పినాడు. వాళ్ళిద్దరూ ఒకే రోజు చనిపోతారు. వారి పాపము బహు భయంకరంగా ఉన్నది, గొప్పదిగా ఉన్నది. ఇద్దరు ఒకే రోజు చనిపోతారు. యెహోవాను ఎరగక, ఆయన వాగ్దానాన్ని ఎరగక, అంత గొప్ప దేవుని కలిగి ఉండి ఆయన సేవలోనే ఉంటూ భ్రష్టమైన పనులు చేస్తూ ఒకే రోజు ఇద్దరు మరణించారు. ఒకే రోజు ఇద్దరు మరణించారు. ఒకసారి ఊహించండి, ఏలీ ఆ గదిలో ఉన్నాడు, సంసోన్ సమయలు ఈ గదిలో ఉన్నాడు. ఆ గదిలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పక్క గదిలో దేవుడు ఒక చిన్న కుమారునితో మాట్లాడుతూ ఉన్నాడు, పక్క గదిలో దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరుస్తా ఉన్నాడు, వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నేను ఇజ్రాయెల్లో ఇది చేయబోతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పక్క గదిలో ఉన్న ఏలీ చెవులు దేవుని స్వరము వినలేకపోయినాయి. వాగ్దానాన్ని కలిగి ఉండి దొంగతనాలు చేసే దేవుని కానుకలను దొంగలించే స్థితిలో ఉంటే ఆ వాగ్దానము మీ పట్ల నెరవేరదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఏ విషయంలో దేవుని నుండి దొంగలిస్తాము, ఏం చేస్తామని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఒక విషయంలో ఖచ్చితంగా చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, పశ్చిమ భాగములు నా మందిరంలోకి తేకపోతే మీరేం చేస్తున్నారన్నాడు? దొంగతనం చేస్తూ ఉన్నారు, దొంగలిస్తూ ఉన్నారు. నాకు ఇవ్వాల్సిన ధనము ఇయ్యక మీరు దొంగలిస్తూ ఉన్నారు, నాకు ఇవ్వాల్సిన కానుకలు ఇయ్యక దొంగలిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, క్రైస్తవుల జీవితాల్లో గొప్ప వాగ్దానాలు ఉన్నా, గొప్ప దేవుడు ఉన్నా, దేవుని స్వరం వినకపోవడానికి కారణం, వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దేవునికి ఇవ్వకపోవడం. ఈరోజు పేదరికము, శాపము, దరిద్రత ఎందుకు దేవుని ప్రజల్లో సంఘంలో ఉంది? ఇన్ని అప్పులు ఎందుకున్నాయి? ఇన్ని శోధనలు ఎందుకున్నాయి? ఎందుకు నేను బయటికి రాలేకపోతున్నారు చాలామంది అని అంటే, వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు వారు దేవుని సొమ్ముని దొంగలించిన వారుగా ఉన్నారు. ఒకసారి ఒక స్త్రీ వాళ్ళ ఇంటికి ప్రార్థనకు పిలిచింది, పెద్ద ఆఫీసర్ ఆమె, ప్రేయర్కి పిలిచింది. వాళ్ళ భర్త ఒక సైంటిస్ట్. ప్రార్థనకు పోయి కూర్చొని ఉంటే ఆమె అంటా ఉంది, బ్రదర్ లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కానీ అన్నీ ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా బాధగా ఉంది అని, ప్రార్థన చేయండి నా కోసము, దేవుడు నన్ను దీవించడానికి అని అడుగుతా ఉంది. పోయి అడ కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు
ప్రభు ప్రార్థన చేయకన్నాడు. చాలా మంది ప్రశ్నించు, దేవుడు ప్రార్థన చేయొద్దు అంటాడా? అంటాడు, చేయకు ప్రార్థన అన్నాడు. ప్రార్థన ఆపు వీరి కొరకు అంటే ఎందుకు ప్రభు అంటే ప్రభు మాట్లాడలే. నేను ఆమె దిక్కు తిరిగి చెప్పిన, అమ్మా మీ గురించి దేవుడు ప్రార్థన చేయొద్దు అన్నాడు అమ్మా, ఎందుకో తెలియదు చేయొద్దు అంటున్నాడు, ప్రార్థన నాకు రావట్లేదు అంటే బ్రదర్ అట్లా అంటారు ఏంటి బ్రదర్, దేవుడు ప్రేమ కలిగాడు కదా ప్రార్థన చేయండి నా కోసం అంటే, నేను మరొకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన వస్తుందేమో ఈసారంటే ప్రార్థన రావట్లేదు నాకు అన్న తర్వాత ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది, ఆమె చూసింది లిటరల్గా మాటలు వస్తాయి నా నోట్లకి, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ప్రభా నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ఏడుస్తా ఉంటే నేను ప్రభుతో మాట్లాడుతూ, ప్రభా ఎందుకు ప్రార్థన చేయొద్దు అంటున్నావు అని అంటే, ప్రభు అన్నాడు ఈమె నా డబ్బు దొంగలించింది. అనేక సార్లు నేను మాట్లాడిన తర్వాత కూడా ఈమె దశమ భాగాలు ఇయ్యదు అని ప్రభు చెప్పినాడు. నన్ను దుఃఖపెట్టిందని ప్రభు చెప్పినాడు. అయితే నేను ఆమెను అడిగినానమ్మా, మీరు దశమ భాగాలు ఇయ్యరంట కదా, మీరు దేవునికి ఇయ్యరంట కదా, ఎన్నోసార్లు దొంగలించింది అంట కదా అంటే, ఆమె ఏడుస్తూ అవును బ్రదర్ అన్నది. అవును బ్రదర్, నా శాలరీ 150,000 కానీ నేను 1500 ఇస్తాను అన్నది. అయితే దేవుడు పట్టించుకోడు కదా, దేవుడు డబ్బు చూడడు కదా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ఈసారి దేవుడు నన్ను కనికరిస్తే నేను ఇంకెప్పుడు దశమ భాగాలు ఇయ్యడం ఆపను అనేసి అంటా ఉంటే, నేను ప్రభుని అడుగుతాను నన్ను మనసులో, ప్రభా అంటే దశమ భాగాలు ఇవ్వకపోయినా అంటే నువ్వు అంత సీరియస్గా తీసుకుంటావా, అంత కోపంగా తీసుకుంటావా, నీకు అంత కోపం వస్తుందా అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా, అది ఒక నిబంధన, అది నా ఆజ్ఞ. అయితే నేను అన్న, ప్రభా ఒకవేళ దశమ భాగాలు ఇయ్యని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ తల మీద చేపెట్టి ప్రభా వీడిని దీవించు అంటే దీవిస్తావా అని అడిగినాను. ప్రభా నన్ను నేను దీవించాను అని, ఎందుకంటే దేవుడు తన మాట చెప్పున నడుస్తాడు. ఎట్లా నడుస్తాడు? తన మాట చెప్పున నడుస్తాడు అంటే, దేవుడు దశమ భాగం ఇస్తే దీవిస్తాను, ఇవ్వకపోతే దీవెన రాదు, మీరు శపింపబడతారు అని చెప్తే అభిషేకం పొందుకొని నేను పోయి అక్కడ దేన్ని మార్చలేను, నీ పరిస్థితులను నేను మార్చలేను, అభిషేకం పరిస్థితులను మార్చలేను. ఎందుకంటే అభిషేకము వాక్యానికి లోబడుతుంది. మనుషులు లోబడ్డా లోబడకపోయినా వాక్యానికి అభిషేకం లోబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతాను? అయితే దీన్ని ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి కీర్తనలు 138 2వ వచనం చదువుదాం. 138 కీర్తన 2వ వచనం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు దేన్ని గొప్ప చేసిండు? ఆయన పేరుని గొప్ప చేసిండా, ఆయన మాటను గొప్ప చేసిండా? ఒకసారి చదవండి అందరూ మీ బైబుల్ ఆ మాటలు చదువుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. 138 కీర్తన 2వ వచనము 2వ భాగం దాంట్లో ఆయన నామం అంతటికంటే దేన్ని హెచ్చించినాడంట? ఆయన వాక్యాన్ని ఏం చేసినాడు? గొప్ప చేసినాడు. అంటే మానవులుగా మనం ఏం చేస్తామంటే మన పేరు కోసం చేస్తాం ఏదన్నా. అరే నా పేరు పాడు కావద్దు, నా పేరు చెడిపోవద్దు అని కొన్నిసార్లు మన పేరు కోసం మన మాటలు ఎక్క చేయం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన పేరు ప్రభుని పోయి నువ్వు అడిగితే, ప్రభా నీకు నీ పేరు గొప్పదా, నీ మాట గొప్పదా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా, నాకు నా మాట, నా పేరు కంటే నా మాట గొప్పది. అయితే మనం ఏం చేస్తా ఉన్నామంటే అజ్ఞానంతో కొన్నిసార్లు తెలియక ఆయన పేరు వాడతాం, ఆయన పేరుని వాడతా ఉంటాం, ఏసునామంలో 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 ఏసునామంలో. కానీ ఆ పేరు ఎంత శక్తివంతమైనదైనా కూడా పని చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆయన వాక్యానికి గౌరవం ఇవ్వకపోవడం. ఆయన తన నామము కంటే తన మాటను, తన వాక్యను హెచ్చించినాడంట. అంటే ఇక్కడ ఆయన నామం ఉంటే ఆయన వాక్యాన్ని ఇక్కడ పెట్టినాడు. ఆయన నామాన్ని వాక్యం పైన పెట్టినాడా, వాక్యాన్ని ఆయన పేరు పైన పెట్టినాడా? చెప్పండి అందరు గట్టిగా. ఆయన నామము కంటే దేన్ని గొప్ప చేసినాడు? ఆయన వాక్యాన్ని గొప్ప చేసినాడు. దేవుడు తన మాట చొప్పున నడుస్తాడు. ఆ మాటనైనా జవదాటాడు, ఆ మాటనైనా విరగొట్టాడు. ఎందుకంటే ఇది నా మాట, దేవుడు మాట్లాడితే అది తన తరములు
ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఏమైంది స్థిరపరచబడిపోయింది అంట. అక్కడ దేవుని మాట ఏమైపోయింది? స్థిరపరచబడ్డది. దేవుడు అన్నాడు సూర్యంతో పొద్దున్నరా చంద్రం కన్నా రాత్రిరా, ఇప్పటికీ ఆ మాట స్థిరపరచబడి ఉంది. ఏదన్నా మారుస్తుందా? ఏదన్నా మారుస్తుందా? లేదు, ఏది మార్చలేదు. ఎందుకంటే ఆయన మాట నిత్యత్వంలో స్థిరపరచబడి ఉంది. సో అదే మాట ఏం చెప్తా ఉందంటే, నా మందిరంలోకి మీరు దశమ భాగాలంతా తీసుకొని రండి అని చెప్తా ఉంది. అయితే చాలా మంది విశ్వాసులు చేసేది ఏంటంటే, 70,000 శాలరీ ఉంటే 7,000 వాళ్ళ దశమ భాగం అయితే వాళ్ళు ఎవరు చూస్తలేరు కదా, ఎవరికి నా శాలరీ తెలియదు కదా అని 700 తెచ్చేస్తారు. కొన్నిసార్లు తెచ్చేసి తల మీద చేయబెట్టి అభిషేకాన్ని వాడి ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలి, వాళ్ళని దీవెనలోకి తీసుకురావాలి. దీవింపబడకపోతే ప్రశ్నిస్తారు, ఎందుకు నేను దీవింపబడతలేనని. ఒకవేళ దేవుడు మాట్లాడితే అప్పుడు చెమటలు పడతాయి, అప్పుడు భయం మొదలవుతుంది. అయితే దేవుని మాటకి లోబడకుండా అభిషేకము ద్వారా ఒకరిపై దీవెన తీసుకురావచ్చా? తీసుకురాలేము. అయితే ముందు మనుషులకు ఏం చేయాలి అంటే, దేవుని మాట చొప్పున జీవింప చేయడం నేర్పియాల, ఆయన మాట చొప్పున జరిగించమని నేర్పియాల. ఎప్పుడైతే లేవి ఏలీ కుమారుడు దొంగలిస్తా పోయినారో ఏమైపోయింది? కొన్ని రోజులు దేవుడు సమయం ఇచ్చాడు, ఒక ప్రవక్తను పంపించి మాట్లాడినాడు, సమయం ద్వారా మాట్లాడినాడు, అయినా వినకపోతే ఒకే రోజులో ఇద్దరిని తీసేసినాడు. ఆ కానుకలు దొంగలిస్తే ఎంత పెద్ద శిక్షణ? అవును అవును. ఆ చిన్న వ్యభిచారం చేస్తే ఇంత పెద్ద శిక్షణ? అవును. దేవుని మాటకి గౌరవం ఇవ్వకుండా, దేవుని మాటను విరక్కొడుతూ ఆయన నామాన్ని వాడి నువ్వు ఏది మార్చడు. దేవుడు ఆయన మాటను ఆయన నామం కంటే పైగా హెచ్చించిండంట. సో ఎప్పుడైతే ఆమెతో మాట్లాడి ఆమె నిబంధన చేసుకుందో దేవాన్ని క్షమించని, అప్పుడు ఆమె కొరకు ప్రార్థన వచ్చింది, అప్పుడు దేవుని శక్తి విడుదలైంది. ఆమె తర్వాత చెప్తుంది నాకు, కొన్ని నెలల తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అయితే ఆమె టైత్ పెండింగ్ ఉందో 25-30 లక్షలు తీసుకుపోయి సంఘంలో ఇచ్చేసిందంట. నాకు ఈ శాపం వద్దని, నాకు ఈ శాపం వద్దని మొత్తం ఇచ్చేసింది, మొత్తం పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంది. దేవుని ఆశీర్వాదం చూడడం మొదలైంది. ఇది డబ్బు గురించి కాదు, ఇది దేవుని మాట గురించి. ఎంత గౌరవిస్తావు నువ్వు దేవుని మాటకు ఎంత గౌరవిస్తావో అంత వాగ్దానము శక్తివంతంగా నీ పట్ల పనిచేస్తుంది. హల్లెలూయా, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎంతమంది ఆ వాగ్దానం బలంగా పనిచేయాలి. వాగ్దానం దాని చోటు ఉండాలా, నేను నా చోటు ఉండాలి? లేదు లేదు లేదు, ఆ వాగ్దానం నిన్ను ధరించి ఆ వాగ్దానం నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలని అంటే నువ్వు దేవుని మాటకు గౌరవం ఇవ్వాలి, దేవుని మాటకు లోబడాల. ఇష్టానుసారంగా డబ్బుని వాడడానికి వీల్లేదు అంటే దేవుడు ఇచ్చింది నీకు ఇష్టానుసారంగా దశమ భాగాలు ఇవ్వకుండా నీకు నచ్చింది నచ్చినట్టు చేయడానికి వీల్లేదు.